మైకిల్ జాక్సన్ ముందు మూన్ వాక్ నేర్పించడం అండ్ వేణు గారి ముందు మోటివేషన్ ఇవ్వటం అది కొంచెం కామెడీగా ఉంది. ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అంటే జస్ట్ ఒక్కసారి మన లైఫ్లో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ప్రతిరోజు మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. అంటే ఈ రోజు కంటే రేపు మనం బెటర్గా బ్రతకాలి అనే ఆలోచన మనకు రావాలి. అండ్ అలాగే నేను లైఫ్లో కూడా చాలా డౌన్ఫాల్స్ చూశాను. మా ఫ్రెండ్స్ని నమ్ముకొని బిజినెస్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్న టైంలో కూడా నేను రోజుకి ఒక పూటే సాయంత్రం పూట పచ్చడితో అన్నం తినేవాడిని. అప్పుడు దాకా నేను సూసైడ్ చేసుకుందాం అనే రేంజ్ కంటే ఆ సూసైడల్ థాట్స్ కూడా వచ్చినాయి అన్నమాట నాకు. కానీ తర్వాత నేను మళ్ళీ ఎందుకు నాకంటే టాలెంట్ లేని వాళ్ళు బతుకుతున్నారు, నాకు చాలా టాలెంట్ ఉంది సో అలా చేయకూడదు అని నా లైఫ్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మళ్ళీ ముందుకి మూవ్ ఆన్ అయిపోయాను. కిమ్ మామని పిలిచేద్దాం, నా ఫేవరెట్ వర్డ్ అన్నమాట. సో కిమ్ మామని ఎంతమంది కలవాలనుకుంటున్నారు? వివేకానంద్కి వాళ్ళ పేరెంట్స్, అలాగే సచిన్ టెండూల్కర్కి వాళ్ళ పేరెంట్స్ అని. సో నా అదృష్టం ఏంటంటే నాకు కూడా అలాంటి పేరెంట్స్ దొరికారు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఏ విషయమైనా తెలియనంతవరకే అజ్ఞాని. తెలుసుకోవడంలో ఉండే ఆ కిక్ వేరొప్పా. ఆ కిక్కే కొందరిని ఫేమస్ చేసింది. అలా తనకు తెలిసిన ఫ్యాక్ట్స్ని, నాలెడ్జ్ని యూట్యూబ్లో షేర్ చేసుకుంటూ 5 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ వ్లోగర్ క్రాంతి కుమార్. క్రాంతి వ్లోగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు ఎవరు ఊహించని విషయాలను పరిశోధించి వాటి వెనుక రహస్యాన్ని, లాజిక్ని చక్కని భాషలో ఈజీగా అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చెప్పడం క్రాంతి కుమార్ స్పెషాలిటీ. కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి క్రాంతి కుమార్కి చిన్నతనం నుండి బలంగా ఉండేది. టీవీలో వచ్చే రహస్యం అనే షో తనలో మరింత ఆసక్తిని పెంచింది. దానితో పాటు ఒక కొత్త విషయాన్ని చెప్తున్నప్పుడు ఎదుటివారిలో కనిపించే ఆ ఎక్సైట్మెంట్ తనని యూట్యూబ్ ఛానల్ని పెట్టేలా చేసింది. మొదట వ్యూస్ గురించి కానీ సబ్స్క్రైబర్స్ గురించి కానీ ఆలోచించకుండా తాను తెలుసుకున్న విషయాన్ని షేర్ చేసుకోవడం ప్రారంభించారు. క్రమంగా వ్యూస్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. వారు చూపిస్తున్న ఇంట్రెస్ట్ క్రాంతి కుమార్లో మరింత ఉత్సాహం పెంచింది. దాంతో రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. క్రాంతి కుమార్ అందించే కంటెంట్ మరియు కమిట్మెంట్ క్రాంతి వ్లాగర్ ఛానల్ని ముందుకు నడిపిస్తోంది. నిరంతరం కృషితో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ ఎందరో వ్లాగర్స్కి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న క్రాంతి కుమార్ గారిని వేణు కళ్యాణ్స్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అవార్డుతో సత్కరిస్తోంది యూనిక్ లైఫ్. కంగ్రాచ్యులేషన్స్ క్రాంతి కుమార్ గారు. ముందుగా అందరికీ నమస్కారం. అండ్ అలాగే నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వేణు కళ్యాణ్ గారికి అండ్ అలాగే యూనిక్ లైఫ్ వారికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఒకటేంటంటే నేను వీడియో చేసే ముందు స్క్రిప్ట్ రాసుకుంటాను అనమాట. ఒకసారి స్క్రిప్ట్ అంతా చూసుకొని ఇంకా కెమెరా ఆన్ చేసి టకటక్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ అలాగే నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ, కాలేజీలో ఉన్నప్పుడు కానీ, ఇన్ఫోసిస్లో వర్క్ చేసేటప్పుడు కానీ కొన్ని ఇంకా ఇంతకంటే ఎక్కువ మంది ఉన్న స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాడిని, యాక్టింగ్ చేసేవాడిని అప్పుడంతా మామూలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకో హార్ట్ కొంచెం లైట్గా వణుకుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కరెంట్ పాస్ అవుతుంది నాకు. అండ్ యాక్చువల్గా మైకిల్ జాక్సన్ ముందు మూన్ వాక్ నేర్పించడం అండ్ వేణు గారి ముందు మోటివేషన్ ఇవ్వటం అది కొంచెం నాకు కామెడీగా ఉంది. బట్ చీరాల నుంచి వచ్చాను కాబట్టి రెండు మాటలు చెప్పాలి. అండ్ మీరు ఒకటి చెప్పారు, వివేకానంద్కి వాళ్ళ పేరెంట్స్ అండ్ అలాగే సచిన్ టెండూల్కర్కి వాళ్ళ పేరెంట్స్ అని. సో నా అదృష్టం ఏంటంటే నాకు కూడా అలాంటి పేరెంట్స్ దొరికారు. నేను 5 ఇయర్స్ ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. ఇన్ఫోసిస్లో వర్క్ చేసి తర్వాత నేను ఆ జాబ్ రిజైన్ చేసి నేను యూట్యూబ్ని నా కెరీర్గా తీసుకున్నాను అనమాట. వేరే నార్మల్ పేరెంట్స్ అయితే దానికి ఒప్పుకోరు. ఇన్ఫోసిస్ నువ్వు 5 ఇయర్స్ చేసావు, ఇంకో 1 ఇయర్ చేస్తే నువ్వు ఆన్సైట్ వెళ్తావు, ఇంక శాలరీ బాగా వచ్చింది అయితే అంటారు. కానీ మా పేరెంట్స్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి, నాలో టాలెంట్ని గుర్తించి, నా మీద నమ్మకం పెట్టి వాళ్ళు ఈరోజు నేను ఇక్కడ ఉండే పొజిషన్కి తీసుకొచ్చారు. సో దానికి హ్యాపీ. ఎందుకంటే నేను ఇన్ఫోసిస్లో 1 ఇయర్లో ఎర్న్ చేసే శాలరీ ఇప్పుడు నాకు 2 మంత్స్లోనే వచ్చేస్తుంది. సో అది ఒక అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. అండ్ అలాగే నేను లైఫ్లో కూడా చాలా డౌన్ఫాల్స్ చూశాను. అంటే నేను నా ఏజ్ ఇప్పుడు 29, కానీ నేను చాలా కష్టాలు చూశాను. అంటే నేను మా ఫ్రెండ్స్ని నమ్ముకొని బిజినెస్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్న టైంలో కూడా
నేను రోజుకి ఒక పూటే సాయంత్రం పూట పచ్చడితో అన్నం తినేవాడిని. సో ఈ విషయం చాలామందికి తెలియదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు చూసి, ఏంట్రా సన్నగా అయిపోయావు, ఏమైంది ఏమైంది అనేవాడు. నేను చెప్పేవాడిని కదా, ఎందుకంటే నాకు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తా, ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగటం అనేది నాకు ఒక రకంగా ఉండేది. కానీ ఫైనల్గా ఎలాగో వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నువ్వు తప్పులు అందరూ చేస్తూ ఉంటారు, నువ్వు మీ ముందు అందుకే కదా అన్నప్పుడు నాకు వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. సో దానికి నేను వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. అప్పుడు నా లైఫ్ ఒక ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. అంటే అప్పుడు దాకా నేను సూసైడ్ చేసుకుందా అనే రేంజ్ కంటే ఆ సూసైడల్ థాట్స్ కూడా వచ్చినాయి అన్నమాట నాకు. కానీ తర్వాత నేను మళ్ళీ, ఎందుకు నాకంటే టాలెంట్ లేని వాళ్ళు బతుకుతున్నారు, నాకు చాలా టాలెంట్ ఉంది, సో అలా చేయకూడదు అని నా లైఫ్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మళ్ళీ ముందుకి మూవ్ ఆన్ అయిపోయాను. సో తర్వాత మళ్ళీ నాకున్న ఇంట్రెస్ట్తో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని నేను ఒక ప్యాషన్గా, కెరీర్గా తీసుకోవాలనుకున్నాను. సో నాకు దానికి మా ఫ్యామిలీ కానీ, మా వైఫ్ కానీ, మా తమ్ముడు కూడా ఇక్కడ కెమెరా పట్టుకొని నవ్వుతూ వీడియో తీస్తున్నాడు. సో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అంటే జస్ట్ ఒక్కసారి మన లైఫ్లో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ప్రతిరోజు మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. అంటే ఈ రోజు కంటే రేపు మనం బెటర్గా బ్రతకాలి అనే ఆలోచన మనకు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో గుర్తు రావట్లేదు. అంటే నా స్క్రిప్ట్ రాకుండా రాయకుండా ఏమి అంత రాదు, అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. నాన్న, నేను ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా నీ పేరు మాత్రం పోగొట్టను. నిన్ను నలుగురిలో నారనాయుడు కొడుకు హరి అని అనుకునే కాకుండా హరి నాన్న నారనాయుడు అనేలా నేను చేస్తాను నాన్న. కొడుకు పేరు చెప్తే మా గల్లీలు అందరు సలాం కొడతారు జగన్ మాస్టర్. మనం ఎంత సంపాదించినా, ఎంత ధనవంతుడైనా జీవితంలో ఒకసారి నేడుస్తాడు, ఎంత కటిక పేదవాడైనా ఒకసారి నవ్వుతాడు. సో నవ్వు ఏడుపు రెండు కామనే, మనం ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నాం.